నీ కంటిలోనన దోలమని ఎంచకాని పొరుగువారైన సహోదరుడు కంటిలోనన వెలుసును చూచితే ఎలా నీ కంటిలో దోలమ నీలోనే లోపాలు ఉన్నాయి మనలోనే లోపాలు ఉన్నాయి ముందు మన లోపాలు సరి చేసుకుందాం క్రైస్తవి ఒకటిగా లేదు ఒకరి మీద ఒక దుమ్మెత్తిపోయి పోసుకుంటుంది ఈ సంఘం తప్పంటే ఆ సంఘం తప్పు ఈ కాపరు తప్పంటే ఆ కాపరు తప్పు ఏం సంఘాల మధ్య గొడవలు లేవా క్రైస్తవులు ఇంటి తగ్గు మనం తీర్చుకుందాం అండి వాళ్ళ జోలికి ఎందుకండి వెళతారు వాళ్ళ మీద ఎందుకంటే సినిమాని చిత్రీకరించాలి నువ్వు సినిమా చిత్రీకరించడానికి పెట్టే డబ్బేదో యేసు ప్రభు ఎంత గొప్పోడో హైలైట్ చేసే సినిమా తీ లేదంటే మనం అంతా కలిసి ఒక పెద్ద స్టైల్ ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్టైల్ యేసు ప్రభు అంటే సినిమా తీద్దామండి అలా వస్తారు పోని రాడు ఎందుకో డినామినేషన్ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ ఏమండి రీజనల్ ఫీలింగ్ అంతీతత్వం కులతత్వం డినామినేషన్ తత్వం ఇన్ని తత్వాలతో మనం ఉంటే మనలోనే ఇన్ని లోపాలు ఉంటున్నప్పుడు నీలోనున్న దోలమును ఎంచక పొరుగువాని కంటిలోను నలుసు చూచుటే ఎలా నీ కంటిలో దోలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును సరి చేసుకో నీ గ్రంథాల్లో తప్పులున్నాయి సరి చేసుకో నువ్వేందుకు చెప్తున్నావు చెప్పనేలా రే వేషధారి మొదట నిన్ను నువ్వు సరి చేసుకో ముందు నువ్వు బైబిల్ ఏంటో క్రైస్తవులకు చెప్పు ముందు నీ కుటుంబాన్ని హెచ్చరించుకో నీ వాళ్ళని సరి చేసుకో వేషధారి చెప్తున్నాడు దేవుడు ఏమండి మాట్లాడితే చాలా మందికి పడదనిపం చాలా బాధపడిపోతున్నారు చూసారా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏమండి మీ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడదు కాదండి బైబిల్కి అనుకూలంగా మాట్లాడుతున్నాం అది మీకు వ్యతిరేకంగా అనిపిస్తుంది అంటే మాకు మీలో ఎవరు శత్రువులండి మీకు మాకు ఏమైనా పాత కక్షలు పగలున్నాయా లేవే మమ్మల్ని నిందించే వాళ్ళు మమ్మల్ని అనేవాళ్ళు అందరూ కూడా ఆలోచించండి ఒక్కసారి మీ మీద వ్యక్తిగతమైన కక్షలు పగలు ఏమి మాకు లేవు వాక్యానికి విరుద్ధంగా ఏమైనా చేసినా ఏదైనా మాట్లాడినా దానికి సంబంధించి వాక్య ప్రకారంగా జవాబు చెప్పే అధికారం సరిచేసే అధికారం చక్కదిద్దే అధికారం మాకు ఉంది దేవుడు ఇచ్చాడు ఆ రైట్ అందుకే మేము చెబుతున్నాం దాన్ని మరలా మీరు వక్రీకరించి వీళ్ళు ప్రేమ లేని వాళ్ళు సహకరించని వాళ్ళు ఎందుకండి ఎందుకర్రా సోదరులారా అద్దర్రా అపార్థం చేసుకోకండి ఇప్పటికే మనలో ఉన్న లోపాలను మనం సరి చేసుకొని ఇక మీదటైన ఈ సమాజాన్ని ఈ దేశాన్ని నిజంగా ప్రేమ దేశంగా మారుద్దామర్రా కొడతారు తిడతారు ఏమండి మొదటి రోమా ప్రభుత్వం అంతా వ్యతిరేకంగా యేసు ప్రభువును అణిచేయాలని చూచింది కానీ తర్వాత రోమా ప్రభుత్వమే మారిపోయింది కదా రోమా ప్రభుత్వం అంతా మారిపోలేదా క్రైస్తవ్యంలోనికి కాన్స్టంటైన్ అనే ఒక పెద్ద చక్రవర్తి రోమా చక్రవర్తి మారిపోయాడండి మరి మారినంత వరకు నువ్వు ఎదురు చూడు అంతవరకు నువ్వు సమయం ఇయ్యు ఎందుకు ఆవేశం ఎందుకు తొందరపాటు వాళ్ళు మారుతారు ప్రతి ఒక్కరూ మారుతారు మార్చి దేవుడు చూపిస్తాడు నీ ప్రత్యక్షంగా చూపించాడు ఒక వ్యక్తి చెప్పుతూ కొట్టినా సరే మనం ప్రేమ మాటలు ఆ వ్యక్తిని మన దగ్గరకు రప్పించి కౌగులించుకునేటట్లుగా వేదిక మీద చేసే ఇది చాలా నీకు సాక్ష్యం క్షమ అంటే అదేనండి అంతేగాని మనం కూడా కేసులు పెడితే ఇంక ఎక్కడికి వెళ్ళినా ఇదే అల్లరి ఎక్కడికి వెళ్ళినా ఇదే కోపం నువ్వు ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చేమో కానీ వాళ్ళలో పగ రగిలిపోతూనే ఉంటుంది నీ సభలకు ఆటంకం నీ సువార్తలకు ఆటంకం ఇంకా భవిష్యత్తులో దేవుడి కోసం చేయాలనుకున్న ప్రతి దానికి వాళ్ళు ఆటంకంగానే నిలబడతారు అవసరమా ఇది ఉత్తర్రా ప్రేమతో గెలుద్దాం వాళ్ళని మారుద్దాం మంచి మాటలతో ముందు మనలో మనం సరి చేసుకుందాం వాళ్ళు మనల్ని నిందించినా వాళ్ళ లోపాలను ఎత్తి చెప్పకండి That is Bible.